తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ ఆగిపోతాయి. మనక ఒక రకమైనటువంటి పలుకుబడ జరుగుతుంది. ఆలోచించండి. బానే ఉంది. అవును లోక, అన్నట్టు మీరు ఏదో డ్రామా రిపోర్ట్ ఉంది కదా? ఉందండి. ఈ మధ్య ప్రోగ్రామ్స్ లేక తుప్పట్టిపోయి ఉంది. మీరు ఊ అంటే రేపు పాటికి ట్రూప్ అంతా ఇక్కడ ఇంపేస్తాం. ఊ అని వేరే అనాలంటండి. ఊ అని అనాలా? సరే ఇంకే మైలు కూడా ఖాళీగా ఉంది. మీ ట్రూప్ అంతా ఇక్కడే దిగొచ్చు. ఎందుకండి? ఒకళ్ళిద్దరు మా అత్తగారింట్లో నాతో పాటే ఉంటారు. ఆవిడ మాత్రం నా మాట కాదంటుందా? సరే సరే, దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మరి అదంతా నా నెత్తి మీద పెట్టండి, నేను చూసుకుంటానుగా. సరే ఇంకే అత్తయ్య, నీతో కళావతి అని చెప్పానే ఆ కళారాధకులు, ఆ కళా పోషకులు వీరే వారు. ఇది నా మిస్సెస్, వారు మన మదర్ లాస్. నమస్కారం. నమస్కారం. ఇంత ఆలస్యంగా వచ్చావు? వస్తుంటే ఆ కొండే లేడు, ఆయన అడ్డబడి మా ఇంట్లో బస్ అయింది అని చెప్పాడు. ఆయనకేదో పెద్ద ఇల్లు ఉన్నట్టు, మనకేదో లేనట్టు. ఎవడో లేకపోయాడు, ఎలాగైతే కట్టాడు కొంప. వాడి ఇల్లు అంతా కలిసి నా వంటగది అంత లేదు. వీరు అదే మాట అన్నారు. మేము ఈ ఊరు వస్తూ ఈ ఊళ్ళో ఇంత పెద్దలు రంగమ్మ గారికి ఉండగా వారింట్లో వీరింట్లో మేము బస్ చేస్తాం అని చెప్పారు. వాడు మాకు ఎంత అయిపోయింది. అలాగా మా తల్లి మాయమ్మే, మీరు వస్తారని గది కూడా ఖాళీ చేయించి ఉంచాను. అప్పుడు ఆ దక్షిణ పేపు గదిలో పెట్టింది ఆ సామాన్ అంతా పెట్టండి. వెళ్ళమ్మా, వెళ్ళు, స్నానం చేయి, కాఫీ పుచ్చుకుంటుంది. థ్యాంక్ యూ. అదేంటి అలా తిట్టుకుంటూ పెడుతుంది? తిట్టుకోవడం కాదే, అదంతా పట్టణం పద్ధతి గదురాయినా. అవునత్తయ్య. మహాజనులారా, మీ గ్రామ చరిత్రలో ఈనాడు స్వర్ణదినం. ఈ చుట్టుపక్కల గ్రామాలకు మీరు మార్గదర్శకులయ్యారు. సంఘీభావంతో సాధించలేనిది లేదని చాటారు. మీ ఐకమత్యానికి, అభ్యుదయానికి చిన్నమైన ఈ బ్యాంకుని ప్రారంభిస్తూ మీ కృషిని అభినందిస్తున్నాను. దీనికంతటికీ మూల విరాట కృష్ణ. కృష్ణ లాంటి వాళ్ళు పల్లె పల్లెకు ఒకరుంటే పల్లెలు, పల్లె ప్రజలు, వారితో పాటు ఈ దేశము సౌభాగ్యంతో తులతూగుతుందని ఘంటాపదంగా చెబుతున్నాను. కృష్ణకి నా అభివందన. జై కృష్ణ గారికి జై! జై కృష్ణ గారికి జై! సోదర సోదరిమణులారా, ఇందులో నా గొప్పతనం ఏమి లేదు. సలహా చెప్పడం వరకు చేసిందంతా మీరు. ఈ బ్యాంక్ మీ కృషి ఫలితం, మీరు సాధించిన విజయం. కానీ ఇంతటితో మన సమస్యలు తీరిపోలేదు. ఈ బ్యాంక్ ఏ ఒకరిద్దరికో పక్కలో పల్లెమవుతుంది. పాపం వాళ్లకు నిద్ర పట్టదు. అంతేకాదు, ప్రజాబలాన్ని వాళ్ళు గుర్తించి ఊరుకోరు. మనల్ని చేల్చడానికి ఎన్నో ఉపాయాలు వెతుకుతారు. రాపిడి పెట్టి దోపిడీ చేయడానికి కొత్త మార్గాలు చూస్తారు, పన్నాగాలు పన్నుతారు. ఏం పర్వాలి, వాళ్ల కాళ్ల కింద నేల కూలిపోయే కాలం దాపురించింది. మనం పెరగడంతో వాళ్ళు తరగడం తప్పదు. ఈ విష సర్పాన్ని ఇంటి నుంచి ఊరి మీద వదిలేవయ్యా. ఊరి నుంచి కూడా ఎలాగయ్యా తరిమేది? అది మన చేతనయ్యా పన. ఎందుకు కాదు, అసలు ఈ స్కూల్ ఫోన్ ఎవరికో తెలుసా? నీది. రామ రామ, మా మామగారు మొదటి భార్య పేరు దానవ తిన సొత్తయ్యా. దానవా? అవును. అలానే ఎక్కడుందయ్యా పత్రమా పాడా? అది చెప్తాను. ఇప్పటిదాకా ఆవిడకి అక్కడ జోలపాట, ఇప్పుడు ఈవిడికి ఇక్కడ మేలుకొలుపు. కలకల కలకల కలకల. ఏంటిది? అంతే అంతే, వెళ్ళేది అంతే. మా ఊర్రా 15 రోజులు డాన్సులు ఏర్పాటు చేశాను అన్నారు, వచ్చి వారమైంది. ఏది కాలికి గజ్జి కట్టే పాప అనుకోలేదు. రేపటి నుంచి రోజు మన ప్రోగ్రాములే. ఏమో, ఈ ఇంట్లో ఏం బాలేదు. ఒక ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఏం లేదు. పైగా మీ ఆవిడ నన్ను చంపు తిన్నట్టుగా చూస్తుంది. దాని చూపు అంతే, కానీ మనసు మంచిది. మంచిది. ఆయనతో నీకేమిటే గుసగుసలు? సిగ్గులేనా? ఆడది మొగాడు గదిలో ఉంటే చడి చప్పు లేకుండా వచ్చావే, నీకుందే సిగ్గు? ఓకే.
నేనెవరో తెలుసా? నువ్వుల రంగమ్మ కూతుర్ని, గెజ్జల బంగారు మనోరాలు. నా సంగతి ఈ ఊళ్ళో అడిగి చెప్తారు, మన సంగతి ఈ జిల్లాలో అడిగి చెప్తారు. ఏమిటో చెప్పింది ఏమిటి నువ్వు చెప్పింది? ఆగండి ఆగండి ఆగండి, చుట్టూరు పక్కన చుట్టూ అమ్మ అమ్మ, ఎంత ధైర్యం నీకు! నన్నే కొడతా ఉంటే చూడు, ఈ దెబ్బతో నీ పనే ఆగరు. కానీ అది చచ్చింది. బాగా చచ్చినది, బాగానే ఉంది. ఆ కేసు నీ మీదకి వచ్చింది అత్తయ్యా. నా మీదకి ఎందుకు వస్తుంది? నేనే చేశాను. నువ్వు రోకడతో కొట్టిన దెబ్బకి గుండె గుర్రుమని తిరిగి ఆగిపోయింది, తేడా వదిలిపోయింది. అది తస్తూ తస్తూ పోలీసులతో ఆ మాట చెప్పి మరీ చచ్చింది. పోలీసులు ఇంత వారంట పట్టుకుని పరిగెత్తుకు వస్తున్నారు అత్తయ్యా. అవునత్తయ్యా, ఏమిటి సైలెన్స్? ఆడవాళ్ళకి ఏమిటి ఏడుపు? చచ్చిపోతుంది అనుకోలేదు నాయనో, ఇంకా నాకు చేయలేదు. నెమ్మది నెమ్మది ఊరుకోండి అత్తయ్యా, ఊరుకు నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. అందుకే నా రోజు పాటు మీరు ఎక్కడ దాకుంటే ఈ లోగా నేను నీ కేసు అంతా మాఫ్ చేస్తాను. ఎలా మాఫ్ చేస్తాను? నాకేం దాని కనపడలేదు. నేను చెప్తాగా, మరి రంగం మీద ఎవరు నడిపితే ఏం చేస్తావు? మా మావయ్య గారు పోయిన విచారం మీద ఆయనతో పాటు ఆవిడ కాశీ వెళ్ళిపోయింది అని చెప్తాను నేను. మీరు రండి, బయలుదేరండి. రాత్రి పూట అంటే పురుగు పుట్టా ఉంటదేమో. తెల్లారందాక మన వారంట ఆగుతుందా? ఆటంబాబులో మెదుకు పడిపోదు. రండి తొందరగా రండి, ఇక్కడ నిలబడ్డారు. చదువు కప్పండి చదువు కప్పండి. ఉండదే, నువ్వు కంగారు పెట్టేస్తున్నావు. చాలా మొల్లే ఉన్నాయి అత్తయ్య. బాబా రండి ఉండవే, గొడవ చేయగలవు. వద్దత్తయ్య, అందరం వెళ్ళిపోతే అనుమానం ఎక్కువైపోతుంది. చాలా భయంగా భయంగా ఉంటే ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకో. తెల్లవారేసరికి నువ్వు వచ్చేస్తాగా? ఈ లోపల ఎవరిని వచ్చి తలుపు కొడితే తలుపు దిగి తిరుగుతు. నువ్వు వచ్చి కా 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 అని 3 సార్లు అంటాను, అప్పుడు తలుపు దిగి. అందాక తలుపు దిగదు. ఏమిటి బాబు ఇది? దేవాలయం అత్తయ్యా. ఏం దేవాలయం, ఏం లోకం? ఇక్కడంతా నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు అత్తయ్యా, దేవుడు ఉన్నాడు. తెల్లవారితే నువ్వు వచ్చేస్తాగా? తప్పకుండా వస్తావు కదా. వచ్చేటప్పుడు నీకు పెరుగు అన్న తెస్తా. చూడు బాబు, మరి నంచుకోవడానికి కాస్త మాగా పచ్చడి కూడా పట్టుకో. ఓ తప్పకుండా తెస్తా. పెడుతున్నావా? చెప్పినా కూడా నాకు భయంగానే ఉంది. పోనీ, తెల్లవారిన తక్క నువ్వు ఇక్కడే ఉండకూడదు. అమ్మ బాబోయ్, ఇదిగాడు మీ అమ్మాయి ఒక్కతే ఉంది, ఊరికి వస్తారు. ఏం గొడవ జరుగుతూ ఏమో. అయ్యో నా బిడ్డ ఎంత భయపడిపోతుందా. చీకట్లో ఇలా వచ్చావి? ఇంట్లో నా ఒక్కదానికి భయంగా ఉందన్నయ్యా. ఒక్కదానివి అమ్మేమైంది? స్వరాజ్యం. అమ్మ ఖూన్ చేసిందా? అబద్ధం, ఇందులో ఏదో మోసం ఉంది. బావేదో ద్రోహం తలపెట్టాడు. రాధా, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
నలభై ఎకరాల ఆస్తి, ఎకరం 2,000, మొత్తం 80,000 అయితే ఇమిడి గా సెటిల్ అయిపోతుంది. చూడండి, ఎకరం 2,000, 2,000 అయినా కొనొచ్చా? దానికే ఫస్ట్ క్లాస్ మాగాని. కానీ ఇది లోపాయికారి వ్యవహారం, ఏం గొడవో ఏం లోకమో. అయినా మీ అత్తగారు పండిస్తుందానే. అత్తగారు ఎక్కడుందండి? పంపు చేసేగా. అయ్యో రామా, ఎక్కడికి? బెనారస్, కాశీ వెళ్ళిపోయి. మంచి పని చేశారు. చూడండి కొండ గారు, ఇందులో మా అత్తయ్య గారు లిటిగేషన్ ఏమి ఉండదండి. అత్తగారు లిటిగేషన్ లేదంటే సరిపోతుందటండి. ఆ కృష్ణుడు లేడు, వాడితోడు వచ్చే లావాదేవీలు ఎవరు పడతారు? ఇంకెవరు పడతారయ్యా? కొనేవాళ్ళు మనమే పడాలి. చూడు లోకయ్య, ఒక పని చెయ్యి, ఈ తర్వాత వచ్చే గొడవలు లిటిగేషన్లు అన్ని నేను చూసుకుంటాను. ఎకరం 750 రూపాయలు చొప్పున అయితే చూడు. సరే గారు, ఎకరం 1,200 ఏర్పాటు చేయించండి. పడదండి, 800 కంటే లాభం లేదు. అవతల కనబడతా ఉందిగా అతని పరిస్థితి. మధ్య నీళ్ళకి సడయ్యా మొగడా, నిన్న ఏదో నేను కనబడతా. మరి ఏదో తేలొద్ది అండి. ఎకరానికి 50 లాభం లేదండి. 100 రూపాయలు వేసుకోండి, 1,000 రూపాయలు తప్ప నేను రైట్ చేస్తాను. నా నెత్తిమే పెట్టవయ్యా. పెట్టున అవునాను, నా నెత్తిమే పెట్టు. సరే తిను, సరే తిను, సరే తిను. ఏమంటాడు? నువ్వు అనుకున్న లావాదేవీలు ఏమి లేవయ్యా. నాకు తెలీదు, 1,000 రూపాయలకు బిగించండి. రూమ్ మాత్రం బంగారం. సరేనయ్యా, అంత రొక్కం మనకు మాత్రం ఎలా వస్తుందా అని. నా తెలివితే అట్లా పరీక్షించాలని, కానీ మీకు మాత్రం తెలీదు. దేవస్థానం క్యాష్ అంతా అలాగే మురుగుతుంది. స్వామివారి జవహారి అంతా మన ఇంట్లోనే ఉంది. అవసరానికి అర్థం పెట్టుకోవచ్చు, తర్వాత యథాస్థానంలో ప్రవేశపెట్టచ్చు. అయ్యో రామా. సరే కానీ ఏ